Hi friends, good morning. Welcome to my channel. AMMA CHETHI, KAMMANI VANTA. Iroj recipe, alu kurma. Kavalsina padarthalu. Pasupu, karam, uppu. అది జీడిపప్పు నువ్వుపప్పు పొడవండి పేస్ట్ అండి బంగాళదుంప మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను ఆయిల్ పోస్తున్నానండి 3 స్పూన్ల ఆయిల్ పోసాను ఆనియన్స్ వేయిస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయిస్తున్నాను మూత పెడుతున్నారండి మరగాలి కదా ఉల్లిపాయలు మనం ఏ కర్రీ అయినా చేసేటప్పుడు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేగితే ఆ కూర టేస్ట్ బాగుంటుందండి ఆ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది పచ్చి వాసన పోవాలి మగ్గాలి మగ్గిందండి ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నానండి మనకి పెద్ద ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది నేను ఉడకబెట్టానండి బంగాళదుంపలు ఉడకబెట్టినవి అవి చిటికడ పసుపు వేస్తున్నాను కారం టూ స్పూన్స్ వేసానండి ఉప్పు వేస్తున్నాను అది జీడిపప్పు నువ్వుల పేస్ట్ అండి మనకు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది జీడిపప్పు నువ్వుల పేస్ట్ నేను మిక్సీలో వేసాను మనకి ఈ కర్రీ చాలా కమ్మగా బాగుంటుందండి వేసుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు మూత పెట్టి మగ్గిన తర్వాత అవన్నీ బాగా కలిసి మగ్గినాయండి మనకి నువ్వులు మంచిది కదండి కాలుష్యం ఉంటుంది కదా ఇది మసాలా తయారు చేశానండి నేను జీలకర్ర గసగసాలు వెల్లుల్లి అల్లం పేస్ట్ అండి అది కొంచెం కరివేపాకు వేస్తున్నాను వాటర్ పోస్తున్నానండి ఒక గ్లాసులు చపాతీలకు కూడా బాగుంటుందండి రైస్లకు బాగుంటుంది బిర్యానీలకు బాగుంటుంది పులిహోరలకు కూడా బాగుంటుంది మగ్గిందండి మూత తీస్తున్నాను కొంచెం కలుపుతున్నానండి మొత్తం అన్ని దగ్గరికి అయిందండి
కొత్తిమీర వేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. మనకి నువ్వులు జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి, కమ్మగా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి పొటాటో కూర చాలా ఇష్టం కదండి, ఇష్టపడతారు కదా. ఆలు కుర్మా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.